రాష్ట్రంలో ఐఏఎస్ల బదిలీలో ఓరుగల్లు ప్రత్యేకంగా నిలిచింది. మహిళా ఐఏఎస్ అధికారి మూడేళ్లలో వరుసగా మూడు పోస్టుల్లో విధులు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా చరిత్రలోనే మొదటిసారి రికార్డుగా నిలిచింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ మొదటి పోస్టింగ్తో వచ్చిన ఐఎఫ్ఎస్ అధికారి ప్రావీణ్యారెడ్డి వరంగల్ కలెక్టర్గా, తాజా బదిలీల్లో హనుమకొండ కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఉమ్మడి వరంగల్లోని నాలుగు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. వాటిలో వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్లలో భాగంగా హనుమకొండకు కొత్త కలెక్టర్గా 2016 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ప్రావీణ్యరెడ్డిని నియమించింది ప్రభుత్వం. అయితే ప్రావీణ్యరెడ్డి ఓరుగల్లులోనే వరుసగా మూడో పోస్టింగ్ దక్కించుకున్న ఆఫీసర్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉమ్మడి వరంగల్ చరిత్రలో ఒకే ఐఏఎస్ అధికారి ఈ తరహా పోస్టింగ్లు తీసుకున్న రికార్డు మొదటిసారి ప్రావీణ్య పేరుతో నమోదైంది. ఉమ్మడి ఓరుగల్లులో ఆరు జిల్లాలు ఉండగా ప్రావీణ్య తీసుకున్న మూడు బాధ్యతలు గ్రేటర్ వరంగల్ పరిధిలోనే ఉండడం మరో విశేషం. ప్రావీణ్యరెడ్డి గడిచిన మూడేళ్లలో ఉమ్మడి జిల్లాలో వరుసగా మూడు బాధ్యతలు తీసుకున్నారు. అది కూడా గ్రేటర్ వరంగల్ కేంద్రంగా పాలన నిర్వహించే స్థానంలోకి వెళ్లారు. కర్ణాటక క్యాడర్కు చెందిన ప్రావీణ్య వివాహం తర్వాత తెలంగాణకు వచ్చారు. కరీంనగర్ స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్న సమయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్గా విధులు నిర్వహించారు. 2021 సెప్టెంబర్ 3న హైదరాబాద్ తర్వాత అంతే పెద్దదైన గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్గా మొదటిసారి బాధ్యతలు తీసుకున్నారు. బల్దియా కమిషనర్గా, స్మార్ట్ సిటీ సీఈఓ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్గా దాదాపు 18 నెలలు ఆమె తనదైన మార్కు పాలన కొనసాగించారు. ముక్కుసూటి ఆఫీసర్గా పేరున్న ప్రావీణ్యరెడ్డి స్వచ్ఛ సర్వేక్షణ్లో ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయడంపై అప్పట్లో స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు అడుగులు వేశారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్గా మా సిటీ వెంచర్ రూపొందించడంలో అజంజాహీ మిల్ కార్మికుల భూ వివాదాన్ని కోర్టుతో పరిష్కరించారు. 2023 మార్చి 23న అప్పటి వరంగల్ జిల్లాకు బదిలీ అయ్యారు ప్రావీణ్యరెడ్డి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది కలెక్టర్లు బదిలీ జరగగా ప్రావీణ్యరెడ్డి మరోసారి గ్రేటర్ వరంగల్ కేంద్రంగా పాలన నిర్వహించే హన్మకొండ కలెక్టర్గా సిక్తా పట్నాయక్ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. వరంగల్ కలెక్టర్గా ప్రావీణ్య కీలకమైన మరో ఘనత సాధించారు. ఆమె మూడు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా రాజకీయాలకు అతీతంగా పనిచేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. గతేడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ కలెక్టర్ బాధ్యతల్లో ఉన్న ప్రావీణ్య రిటర్నింగ్ ఆఫీసర్గా శాంతియుత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ విజయవంతంగా పూర్తి చేయడంలో కీరోల్ పోషించారు. దీంతో పాటు వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించారు. ఇక ఈ బదిలీలో మరో ప్రత్యేకత ఉంది. రుద్రమదేవి వారసత్వంగా ఉన్న ఓరుగల్లు పాలనలో మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా అధికారులే ఎక్కువగా ఉన్నారు. బదిలీ అయిన వరంగల్ కలెక్టర్గా ప్రావీణ్య, హన్మకొండ కలెక్టర్గా సిక్తా పట్నాయక్ స్థానంలోనూ మళ్లీ మహిళా ఆఫీసర్లకే పోస్టింగ్ ఇచ్చింది సర్కారు. వరంగల్ కలెక్టర్గా సత్య శారదాదేవి, హనుమకొండ కలెక్టర్గా ప్రావీణ్యరెడ్డి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దీంతో మహిళా అధికారుల మార్క్ మళ్లీ ఈ జిల్లాలపై కొనసాగనుంది.